ఎలా చదవాలి, న్యూస్ పేపర్కి సంబంధించిన టాపిక్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో బేస్ న్యూస్ పేపర్ అని చెప్పాను కదా, న్యూస్ పేపర్ ముందుగా యూపీఎస్సికి ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్, యూపీఎస్సికి మేజర్ న్యూస్ పేపర్స్ ఏంటి. ట్రెడిషనల్లీ ద హిందూ, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కూడా ద హిందూ న్యూస్ పేపర్, ఇప్పటికీ ఎప్పటికీ యూపీఎస్సిలో మేజర్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ ద హిందూ. ఓకే, ఈ న్యూస్ పేపర్ తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇంకా టైం ఉంటే లైవ్ మింట్, ద క్వింట్, అవన్నీ. ఇంకా టైం ఉంటే లైవ్ మింట్ న్యూస్ పేపర్, ద క్వింట్ న్యూస్ పేపర్, ఇలాంటివన్నీ. సో ఏమి నాకు వద్దనుకుంటే హిందూ ఇవి సరిపోతాయి. అండ్ మీకు టాపిక్స్ ఏం చదవాలో తెలియాలంటే, నేనేం టాపిక్ చేయాలో అర్థం కావట్లేదంటే, ఎవ్రీడే మన టెలిగ్రామ్ ఛానల్లో, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో ఏం టాపిక్స్ ఈరోజు ఇంపార్టెంట్ అని చెప్పి టాపిక్ పేర్లు వస్తుంటాయి, హెడ్డింగ్స్ వస్తుంటాయి. ఆ టాపిక్ హెడ్డింగ్ తీసుకుని అది మీరు రీసెర్చ్ చేయండి. మీకు ఫస్ట్లో ఏ టాపిక్ చదవాలో అర్థం కానప్పుడు టాపిక్ హెడ్డింగ్స్ తీసుకుని హెడ్డింగ్స్ రీసెర్చ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్ నుంచి ఏమేమి కరెంట్ అఫైర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి, ఏమేంటి ఎలా చదవాలి, అసలు కరెంట్ అఫైర్స్ విశ్లేషణలో సివిల్ సర్వీసెస్ సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, దీనికి సంబంధించి ఇప్పుడు మీకు ఒక ఐడియా ఇస్తాను. ఓకే, లాస్ట్ 1 వీక్ నుంచి కంటిన్యూస్గా ఒక విషయం, కర్ణాటకలో స్టార్ట్ అయ్యి దేశం మొత్తాన్ని మూవ్ చేస్తుంది హిజాబ్ ఇష్యూ. హిజాబ్ ఇష్యూ ఇండియాలో ఇటువంటి ఇష్యూస్ ఈ మధ్య ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. నేను సేమ్ ఇష్యూ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ క్లాస్ రూమ్లో చెప్పాను, సేమ్ టు సేమ్, కానీ అది ఇండియాలో కాదు, ఫ్రాన్స్లో. ఫ్రాన్స్లో ఒక అమ్మాయి హిజాబ్ వేసుకుని స్కూల్కి వెళ్తే ప్రిన్సిపల్ రావద్దని చెప్పింది అనమాట. ఇండియా అలా కాదు, ఇన్ ఇండియా యూ కెన్ వేరే హిజాబ్, యూ కెన్ వేరే సాఫ్రన్, యూ కెన్ వేరే క్రాస్ అని చెప్పి అని క్లాస్లో చెప్పాను. కానీ ఈ ఇష్యూ ఇండియాలో కూడా స్టార్ట్ అయింది, ఇండియన్ సెక్యులరిజం అండ్ వెస్ట్రన్ సెక్యులరిజం. వేరింగ్ ఏ రిలీజియస్ సింబల్ ఇన్ ద పబ్లిక్ ప్లేస్, ఇట్ మైట్ బి స్కూల్, కాలేజ్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ ప్లేస్, కెన్ దేర్ బి రిస్ట్రిక్షన్ ఆన్ దట్? ఆర్టికల్ 25-28 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఆర్టికల్ 25-28 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, టు వాట్ ఎక్స్టెంట్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఈజ్ గివింగ్ స్పేస్ టు వేరియస్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా టుడే? అంటే నీకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది, నీ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంతవరకు నువ్వు చేసుకోవచ్చు పబ్లిక్లో, అన్లెస్ యూ ఎఫెక్ట్ అదర్స్ రైట్స్, అన్లెస్ యూ డిస్టర్బ్ పబ్లిక్ ఆర్డర్, అన్లెస్ యూ డిస్టర్బ్ పబ్లిక్ హెల్త్, అన్లెస్ యూ డిస్టర్బ్ పబ్లిక్ పీస్, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ రిలీజియస్ ప్రాక్టీస్. బట్ వేరింగ్ ఏ హిజాబ్ విల్ ఇట్ ఎఫెక్ట్స్ పబ్లిక్ ఆర్డర్? Will it disturb peace or is it a fundamental right? This is a fundamental question that is before the in Karnataka High Court. And today I read whether the statement is right or wrong, I don't know. Chief Justice of India said, it is too early for the Supreme Court to take up the issue. It is too early for the Supreme Court to take up the issue. So this particular issue is going on in India. Deen meeda news baga spread avutundi kabatti. It is a important issue for all of you. It is the area of concern for all of you. Meek is an important issue. Meek is the area of concern. Meek dharma material prepare just call. Meek dharma notes prepare just call. India la freedom of religion undi article 25-28. Secularism is a fundamental right. Okay? Freedom of religion is a fundamental right. Right to privacy, right to liberty versus banning of hijab in Karnataka. Banning of wearing clothes or displaying clothes which disturbs equality, integrity and liberty and disturbs the public order. ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఆర్డర్ పాస్ అయింది కర్ణాటక గవర్నమెంట్లో, ఒకసారి చూసుకోవాలి మీరు, అర్థమైందా? సో ఒక ఇష్యూ తీసుకోవాలి ఇది. తర్వాత 5 స్టేట్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్.
దోస్ హు ఆర్ టేకింగ్ పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ కొంచెం క్లీన్ గా ఫాలో అవ్వాలి. పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకోకపోయినా బేసికల్ గా ఉత్తరప్రదేశ్ అంటే దాదాపు ఇండియాలో పెద్ద స్టేట్, 403 లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి, దాదాపు 80 లోక్సభ సీట్స్ ఉన్నాయి. కాబట్టి యూపీ అంత పెద్ద స్టేట్లో ఇట్స్ లైక్ మినీ ఇండియా. క్యాస్ట్ పాలిటిక్స్ ఉన్నాయి, రిలీజియస్ పాలిటిక్స్ ఉన్నాయి, పోలరైజేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం అన్ని కల్చర్స్ అక్కడ ఉన్నాయి. సో యూపీ ఎలక్షన్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈరోజు హిందూ పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఓటు ఆలోచించేయండి లేకపోతే ఉత్తరప్రదేశ్ అనేది బెంగాల్ లాగా, కేరళ లాగా, జమ్మూ కాశ్మీర్ లాగా అవుద్దని యోగి అన్నారంట. దానికి కేరళ సీఎం, బెంగాల్ సీఎం అందరు రియాక్ట్ అయ్యారు. ఇది ఫస్ట్ పేజ్లో ఫస్ట్ న్యూస్ అదే. ఈరోజు ఫస్ట్ పేజ్లో ఫస్ట్ న్యూస్ అదే. ఓకే, ఉత్తరప్రదేశ్లో 7 పేజెస్లో పోల్ అవుతుంది. ఫస్ట్ పేజ్ నిన్న అయిపోయింది, ఫస్ట్ పేజ్ నిన్న అయిపోయింది. Do you know what is the voter turnout yesterday in the first phase? ఎంత మంది ఓటర్స్ వచ్చి ఓటేశారు అంటే దాన్నే ఓటర్ టర్న్అవుట్ అంటారు. సో ఎవరికి ఓటేశారో మనకు అనవసరం కావచ్చు, కానీ ఎంతమంది ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ ఫేజ్లో ఓటింగ్కి వచ్చారని తెలుసుకోవాలా? తెలుసుకోవాలి కదా. యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎన్లైటెడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఉత్తరప్రదేశ్లో నిన్న ఫస్ట్ ఫేజ్ జరిగితే ఎంతమంది ఓట్ వచ్చేసారు, ఎంత పర్సెంట్ ఓట్స్ పోలేయారు? హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్? ఈరోజు చెప్పకపోయినా ఫాలో అవ్వండి. ఓకే, ఫాలో అవ్వండి. దాన్ని లీగాలిటీస్ చూసుకోండి. యూ నీడ్ నాట్ గోయింగ్ టు డీప్ పాలిటిక్స్ అని ఇష్యూస్ చూసుకోండి. బీజేపీ అండ్ సమాజ్వాదీ పార్టీ మాయావతికి ఏమైంది, ఎందుకు ఆవిడంత ఫాస్ట్గా ఈ ఎలక్షన్స్లో అడ్వాన్స్గా లేదు, ఇట్లాంటివి కొన్ని తెలియాలి. ఓకే, నెక్స్ట్ రిస్టోర్ పీస్ హైకోర్ట్ సేస్ ఇన్ హిజాబ్ ఇష్యూ. ఆల్రెడీ చెప్పాను కదా, కర్ణాటకలో చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది హిజాబ్ ఇష్యూ అని చెప్పి. నెక్స్ట్ ఆర్బీఐ హోల్డ్స్ రేట్స్ టు స్పర్ గ్రోత్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు తెలుసు రెగ్యులర్గా మనకి మానిటరీ పాలసీ అనే కాన్సెప్ట్ ఉంది ఎకానమీలో. మానిటరీ పాలసీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, దానిలో ఆర్బీఐ కంట్రోల్స్ ద మానిటరీ పాలసీ. ఇప్పుడు మానిటరీ పాలసీకి సంబంధించి గత 4 ఏళ్ళుగా మానిటరీ పాలసీ కమిటీ అని ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ రికమెండ్ చేస్తుంటుంది అనమాట. దానిలో ఆర్బీఐ చైర్మన్ అందరూ ఉంటారు, మానిటరీ పాలసీ కమిటీ. సే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ అయిపోవచ్చింది, రీసెంట్గా డిక్లేర్ అయింది థర్డ్ వేవ్ ఎండింగ్లోకి వచ్చిందని. జనం అందరూ ఆటోమేటిక్లీ కోవిడ్ ఈజ్ నాట్ ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్, ఇట్స్ అన్ ఎకనమిక్ క్రైసిస్ బికాస్ ఆఫ్ లాక్డౌన్స్, బికాస్ ఆఫ్ ఇదంతా. దానివల్ల ఏమవుతుంది, పీపుల్ చేతిలో ఏముండవు, మనీ ఉండవు. ఆర్బీఐ గనక రేట్స్ పెంచితే అంటే ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అయి పెంచితే చూడండి, సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, అంటే ప్రతి బ్యాంకు రిజర్వ్ బ్యాంకులో కొంత క్యాష్ రిజర్వ్ చేయాలి, దాన్నే సిఆర్ఆర్ అంటారు. మీరు ఒక బ్యాంక్ అనుకోండి, మీ దగ్గర కొంత క్యాష్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంచాలి, దాన్నే సిఆర్ఆర్ అంటారు. ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, మీరు కొంత భాగం లిక్విడిటీ మీ బ్యాంకులో మెయింటైన్ చేయాలి, దాన్ని బయట అప్పులు ఇవ్వకూడదు, కొంత ఎప్పుడు రిజర్వ్ ఉంచుకోవాలి మీ బ్యాంకులో, దాన్ని ఎస్ఎల్ఆర్ అంటారు. తర్వాత రెపో రేట్, రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఎంత వడ్డీ రేట్ నిర్ణయిస్తుంది మామూలు బ్యాంకులకు రుణాలు ఇచ్చేటప్పుడు అని. రివర్స్ రెపే, సో ఇవన్నీ రేట్లు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల్లో 4 రూపాయలు రిజర్వ్ బ్యాంకుల దగ్గర పెట్టాలి ఒక ప్రతి బ్యాంకు అని చెప్పింది అనుకోండి. ఇప్పుడు సడన్గా 5 రూపాయలు పెట్టాలంటే బ్యాంక్ దగ్గర డబ్బులు తక్కువైతే కదా, బ్యాంక్ దగ్గర డబ్బులు తక్కువైతే మనీ ఏమవుతుంది, మార్కెట్లో తగ్గింది కదా. ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇవన్నీ పెరిగిపోయినాయి అనుకోండి,
ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆటోమేటిక్గా జనం దగ్గర డబ్బులు సర్క్యులేషన్, బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండవు, జనానికి డబ్బులు రావు. అసలే కష్టాల్లో ఉన్న దేశం ఇప్పుడు టైట్ మనీ పాలసీ ఫాలో అయితే, మనీ సర్క్యులేషన్ తగ్గితే ఇంకా ఇబ్బందులు పడతారు. అందుకని ఆర్బీఐ ఏం చేస్తుందంటే రేట్స్ కంటిన్యూ చేస్తుంది సేమ్, అకామిడేటివ్ పాలసీ, అకామిడేటివ్ మానిటరీ పాలసీ అంటాం దీన్ని. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఇవన్నీ అస్సలు అవసరం లేదు. యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ దీస్ థింగ్స్. యూ కెన్ గో విత్ సి నేషనల్ న్యూస్, సౌత్ ఇండియన్ న్యూస్ ఒకటి రెండు మీరు చదవచ్చు. పేజ్ నెంబర్ 7 హిందూ పేపర్, పేజ్ నెంబర్ 6, పేజ్ నెంబర్ 7 ఒకసారి పైపైన చూసుకోండి. పేజ్ నెంబర్ 6, పేజ్ నెంబర్ 7, యూ కెన్ కీప్ ఆన్ వాచింగ్ దాట్. పేజ్ నెంబర్ 6 లో టిఆర్ఎస్ ఎంపీస్ మూవ్ మోషన్ అగేన్స్ ప్రైమ్ మినిస్టర్, అప్సెట్ విత్ హిస్ రిమార్క్స్ ఇన్ ద రాజ్యసభ ఆన్ తెలంగాణ ఫార్మేషన్. టిఆర్ఎస్ ఎంపీస్ రాజ్యసభలో ప్రైమ్ మినిస్టర్ వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ పెట్టాలనుకుంటున్నారంట. ఓకే, పెట్టారు, అది అప్రూవ్ అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ యూపీఎస్సీకి ఇంపార్టెంట్ ఏంటి, వాట్ ఈస్ ప్రివిలేజ్ మోషన్ అండ్ వాట్ ఈస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. చూడండి, మొత్తం ఆర్టికల్లో మనం 2 పాయింట్స్ తీయాలి. వాట్ ఈస్ ప్రివిలేజ్ మోషన్, వాట్ ఈస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఆ రెండింటి మీద మీరు రీసెర్చ్ చేయాలి. మీరు మొత్తం ఆర్టికల్ మీకు అవసరం లా, ఎందుకంటే కరెక్ట్గా 2 మంత్స్ బ్యాక్ ఇదే ఇష్యూ వచ్చింది. రంజన్ గొగోయ్ రాజ్యసభ ఎంపీ ఎన్డీటీవీకి డిసెంబర్లో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని కామెంట్స్ చేస్తారు ఇలానే, దీనికి సంబంధించి ఆయన పైన ప్రివిలేజ్ మోషన్ పెడతామని చెప్పి ఇష్యూస్ వచ్చాయి అప్పట్లో, సేమ్ ఇదే. సో వాట్ ఈస్ ద ప్రివిలేజ్ మోషన్ అనే దాని మీద మీరు వర్క్ చేయాలి. సో కరెంట్ అఫైర్స్ ఎలా తీయాలి న్యూస్ పేపర్లోంచి ఇలానే. తర్వాత టూ ఎర్లీ టు ఇంటర్వ్యూ ఇన్ కర్ణాటక హిజాబ్ ఇష్యూ, ఎవరు చెప్పారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. టూ ఎర్లీ టు ఇంటర్వ్యూ ఇన్ కర్ణాటక హిజాబ్ ఇష్యూ, సీఎం రెస్పాండెడ్ పాజిటివ్లీ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇష్యూస్, చిరంజీవి. సినిమా టికెట్ల ప్రైజెస్ ఇష్యూలో ఏపీలో పెద్ద గొడవ అవుతుంది కదా, దానికి సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారనమాట, అది స్టోరీ. ఎన్జిటి ఆర్డర్ ఆన్ పాలమూరు ఆర్ఆర్ ప్రాజెక్ట్, ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎన్జిటి, ఎన్జిటి మీన్స్ ఎన్జిటి, ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఎన్జిటి మీద రెగ్యులర్ న్యూస్ వస్తాయి, ఎన్జిటి మీద ఏ న్యూస్ వచ్చినా దాని గురించి చదవాలి. ఓకే, ఎన్జిటి మీద ఏ న్యూస్ వచ్చినా చదవాలి, ఎందుకంటే 2010లో ఎన్జిటి యాక్ట్ ద్వారా ఎన్జిటి ఫామ్ అయింది. ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇష్యూస్లో ఇది హైయెస్ట్ ట్రిబ్యునల్ ఇండియాలో. దీనికి సంబంధించి ఏ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వీటన్నిటిలో ఎన్జిటి దగ్గరికి వెళ్తున్నారు ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయినప్పుడు. సో యూ నీడ్ టు రీడ్ అబౌట్, ఫాలో అబౌట్ ఎన్జిటి అనమాట. తర్వాత ప్రొటెస్ట్ ఇన్ త్రిశూర్ అగెన్స్ట్ కళ్ళకుర్చి చోటు రిచువల్ అగైన్, ఏదైనా రిచువల్ సంబంధించి దీని గురించి వచ్చినప్పుడు చదవాలి. రెస్క్యూడ్ కేరళ హైకర్స్ హెల్త్ ఇంప్రూవ్స్, మీరు చూసే ఉంటారు, యుడ్ హ్యావ్ సీన్ కేరళలో హైకర్ వెళ్ళి ఒక కొండ లోపల ఇరుక్కున్నాడు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చివరికి అతన్ని ప్రొటెక్ట్ చేశారు. మీ క్వశ్చన్ ఏంటంటే డిజాస్టర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రిలీఫ్, అలానే ఈస్టర్న్ గార్డ్స్, వెస్టర్న్ గార్డ్స్, హిమాలయాస్ అండ్ హైకర్స్, వీళ్ళకి సంబంధించి కూడా మీరు డీటెయిల్గా చదువుకోవాలి. వీళ్ళు చాలామంది కొన్ని సందర్భాల్లో ఫారెస్ట్ ఫైర్స్ వచ్చినప్పుడు వీళ్ళు వెళ్తుంటారు ఫారెస్ట్లోకి అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మౌంటైన్ మీద చిన్న చిన్న హిల్స్ మీద ఫారెస్ట్ ఫైర్స్ వస్తుంటే దానికి వెళ్తుంటారు. హిమాలయాస్కి వెళ్ళి అక్కడ ఎర్త్క్వేక్లు వస్తాయి, అక్కడ పోలే. సో ఇవన్నీ ఇలాంటివి మీరు కొంచెం నోట్ చేసుకుని చూసుకుని ఇలాంటి వాటినప్పుడు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా చూసుకోవాలన్నమాట. కమింగ్ టు ఎడిటోరియల్ పేజ్ టుడే, హిందూ పేపర్లో ఈ పేజ్ని విల్ కాల్ ఇట్ యాజ్ ఎడిటోరియల్ పేజ్. దిస్ పర్టిక్యులర్ పేజ్ ఇన్ హిందూ పేపర్ వీ కాల్ ఇట్ యాజ్ ఎడిటోరియల్ పేజ్. ఓకే, దీన్ని ఎడిటోరియల్ అంటారు, దీన్ని లీడ్ ఆర్టికల్ అంటారు. ఈ పొడుగు ఉన్న ఆర్టికల్ ఎడిటోరియల్ అంటారు, పక్కన ఉన్న ఆర్టికల్ని లీడ్ ఆర్టికల్ అంటారు అన్నమాట. ఓకే, సో ఈరోజు లీడ్ ఆర్టికల్ లోకల్ జాబ్ లాస్ దట్ రైజ్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్.
లోకల్ జాబ్ లాస్ దట్ రైజెస్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్. ఇది హిందూ పేపర్లో ఈరోజు లీడ్ ఆర్టికల్ అనమాట. ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను, తర్వాత మీకు చదివితే నీట్గా అర్థమవుతుంది. హర్యానా గవర్నమెంట్ లోకల్ జాబ్స్లో 75% లోకల్స్కే ఇవ్వాలి అని చెప్పి ఒక లా తీసుకొచ్చింది. హర్యానా గవర్నమెంటే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకొచ్చింది. ఓకే, ఇలా ఈ మధ్య చాలా గవర్నమెంట్స్ తీసుకొస్తున్నాయి అన్నమాట. దీనికి సంబంధించి లాస్ట్ వీక్ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ లోకల్స్కే జాబ్స్ ఇవ్వాలి అనే ఒక దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్ మొత్తం మీరు రాయక్కర్లేదు, మొత్తం మీరు అర్థం అవ్వక్కర్లేదు, 1/4 అర్థమైనా చాలు. పర్టికులర్గా ఈ ఆర్టికల్ చదివేటప్పుడు ఆర్టికల్ 19 clause 1 clause G, ఆర్టికల్ 19 clause 1 clause G, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ ట్రేడ్ ఆర్ బిజినెస్. ఆర్టికల్ 19 clause 1 clause G ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ ట్రేడ్ ఆర్ బిజినెస్. నువ్వు ఇండియన్ సిటిజన్ అయినప్పుడు ఇండియాలో ఎక్కడైనా నీకు ఇష్టమైన ప్రొఫెషన్ చేసుకోవచ్చు, ఇష్టమైన ట్రేడ్ చేసుకోవచ్చు, ఇష్టమైన బిజినెస్ చేసుకోవచ్చు. అది నీ ఫండమెంటల్ రైట్ అనమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు చాలా కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రతి స్టేటు, మహారాష్ట్రలో జాబ్స్ మరాఠాస్కి, ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ తెలుగుస్కి, హర్యానాలో జాబ్స్ లోకల్స్కి, ఇట్లా ప్రతి స్టేట్ ఇలా మొదలెట్టింది అనుకోండి, ఫైనల్గా పరిస్థితి ఏంటి? ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విల్ సూన్ హియర్ అ పిటిషన్ టు రిమూవ్ ద స్టే ఆన్ హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ దట్ రిజర్వ్ 75% ఆఫ్ జాబ్స్ ఇన్ దట్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ ద స్టేట్ ఫర్ లోకల్ రెసిడెంట్స్. 75% ఆఫ్ జాబ్స్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ ఫర్ లోకల్ రెసిడెంట్స్ ఫుల్ స్టాప్. ద యాక్ట్ అప్లైస్ టు ద జాబ్స్ దట్ పే అప్ టు 30,000 పర్ మంత్ అండ్ ద ఎంప్లాయర్స్ హ్యావ్ టు రిజిస్టర్ ఆల్ సచ్ ఎంప్లాయీస్ ఆన్ ఎ డెసిగ్నేటెడ్ పోర్టల్. ద గవర్నమెంట్ మే ఆల్సో ఎగ్జెంప్ట్ సర్టెన్ ఇండస్ట్రీస్ బై నోటిఫికేషన్ అండ్ హ్యాస్ టు and has so far exempted new startups and new information technology enabled services companies. It is true. Din paina Supreme Court stay ichindi, dani sambandhi chaala constitutional questions vastunay. 19(1)G okati. Rep anni states ide pan chesthe enti paristhiti? If all the states, anni states, Haryana chesindi, Andhra chesindi, Jharkhand chesindi, ila rakrakala states vala high courts lo ivanni yeltunnayi. దీనికి సంబంధించి ఇష్యూ అనమాట. ఇట్ ఎఫెక్ట్స్ ఈక్వాలిటీ, ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ ఇండియా కంపానియన్షిప్, ఫ్రెటర్నిటీ, ఫెడరలిజం. సో దీని మీద మీరు ఒకసారి థింక్ చేయండి. లోకల్స్కే జాబ్స్ ఇవ్వాలా ఏ స్టేట్లో అయినా? ఆ ఇస్తే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? ఒక చిన్న ఆన్సర్ తయారు చేయండి, ఒక 10 marks ఆన్సర్ అనమాట. రీసెంట్లీ హర్యానా గవర్నమెంట్ పాస్ లా రిజర్వింగ్ 75% ఆఫ్ జాబ్స్ టు ద లోకల్స్. డూ యూ థింక్ దట్ ఇఫ్ ఆల్ ద స్టేట్స్ పాస్ అ సిమిలర్ లా, do you support that law? What are the pros and cons? దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి? ఈరోజు పేపర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, పక్కా ఇంపార్టెంట్ ఆర్టికల్, ఈజ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గవర్నర్ సబ్వర్టింగ్ ఫెడరల్ స్ట్రక్చర్? ఈజ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గవర్నర్ సబ్వర్టింగ్ ఫెడరల్ స్ట్రక్చర్? ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ సివిల్ సర్వీసెస్కి. ఇన్ ఫ్యాక్ట్ గవర్నర్ పోస్ట్ అనేది ఫిలిమ్స్లో, మెయిన్స్లో, ఇంటర్వ్యూలో ఏదో ఒక సందర్భంలో మనకు వస్తుంది ఎగ్జామ్లో, అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈజ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గవర్నర్ సబ్వర్టింగ్ ఫెడరల్ స్ట్రక్చర్. దిస్ ఇస్ ఎ పార్లే. పార్లే అంటే క్వశ్చన్స్ ఇద్దరు ముగ్గురు పెట్టి రకరకాల ఒపీనియన్స్ తీసుకుంటారనమాట. చూడండి, గవర్నర్ ఆర్ఎన్ రవి రిటర్నింగ్ ద నీట్ బిల్ పాస్డ్ బై తమిళనాడు అసెంబ్లీ అండ్ ద రన్నింగ్ బ్యాటిల్ బిట్వీన్ వెస్ట్ బెంగాల్ గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్ అండర్లైన్ అగైన్ ద ప్రాబ్లమాటిక్ రోల్ దట్ గవర్నర్ ప్లేస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. తమిళనాడు స్టేట్ అసెంబ్లీ యాంటీ నీట్ బిల్ అని ఒక బిల్ పాస్ చేసింది. మాకు నీట్ వద్దు, మేము 12th class ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా మేము MBBS సీట్లు ఇచ్చుకుంటాం, మా పిల్లలు నీట్ రాయరు అని. దీనికి సంబంధించి 3 రోజుల క్రితం హిందూ పేపర్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆర్టికల్ కూడా రాశారు.
చూసారా ఎవరన్నా? తమిళనాడు సీఎం ఆర్టికల్ రాశారు, ఈ బిల్లు పాస్ అయిన బిల్లు గవర్నరు తిరిగి మళ్ళీ పంపించేశారు ఎవరికి? స్టేట్ లెజిస్లేచర్కి. అంటే ఈ బిల్లు నేను సైన్ పెట్టను, మీరు మళ్ళీ మార్చండి. నేను మళ్ళీ అది పెట్టారనుకోండి, మళ్ళీ సేమ్ బిల్లు అసెంబ్లీ పాస్ చేస్తే గవర్నర్ విల్ సెండ్ ఇట్ టు ద ప్రెసిడెంట్ ఆర్టికల్ 201 ప్రకారం. అప్పుడు ప్రెసిడెంట్ ఇష్టం అది సైన్ చేసేది చేయండి, లేదా తిరిగి పంపించేది. సో ఇది తమిళనాడు జరుగుతుంది. ఒక పక్క గవర్నర్ తిరిగి పంపించడం నీట్ బిల్లు. తర్వాత వెస్ట్ బెంగాల్ గవర్నర్ ధంకర్ అండ్ సీఎం మమతా బెనర్జీ వీళ్ళిద్దరి మధ్య ఫుల్ వార్ జరుగుతుంది డైరెక్ట్, ఆల్మోస్ట్ ఓపెన్ లెటర్స్ ఓపెన్ అనమాట మొత్తం. ఓకే, మమతా బెనర్జీ అండ్ ఈయన ఇద్దరు డైరెక్ట్ లాగర్ హెడ్స్. ఇక్కడ మాట్లాడారు చూసారా, ఫస్ట్ క్వశ్చన్ లో లాస్ట్ సెంటెన్స్ లాగర్ హెడ్స్ అని. లాగర్ హెడ్ అంటే ఒకళ్ళకొకళ్ళు జస్ట్ ఫేస్ టు ఫేస్ ఫైట్ అనమాట. అయితే ఇక్కడ మీరు ఆర్టికల్స్ అవుతుంటే కొన్ని విషయాలు వస్తాయి. వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో ఇలాంటి ప్లేసెస్లో కొంత రప్చర్ అవుతున్న మాట నిజమే. గవర్నరు కాన్స్టిట్యూషనల్ పోస్టే, సీఎంఓ కాన్స్టిట్యూషనల్ పోస్టే, ఇద్దరు కూడా కీ రోల్ ప్లే చేస్తారు. కాకపోతే ఇట్లాంటి సందర్భాల్లో గవర్నర్స్ పోస్ట్ చాలా కాంట్రవర్షియల్ అవుతుంది అని చెప్పి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్లో థర్డ్ సెంటెన్స్లో ఆర్టికల్ 163 గురించి రాశారు, 163 ఆర్టికల్ 163. ఆర్టికల్ 163లో ద గవర్నర్ హ్యాస్ టు ఫాలో ద అడ్వైస్ గివెన్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చెప్తే గవర్నర్ అది వినాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో డిస్క్రిప్షన్ ఉంది గవర్నర్కి, అది వేరే విషయం. ఇన్ ఇండియా ద ప్రెసిడెంట్ అట్ ద సెంట్రల్ లెవెల్, ద గవర్నర్ అట్ ద స్టేట్ లెవెల్. ఇండియాలో సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్, స్టేట్ లెవెల్లో గవర్నరు, దే ఆర్ నామినల్ సింబాలిక్ హెడ్స్. కానీ కొన్ని సందర్భాల్లో గవర్నర్ చేసే పాత్ర, ముఖ్యంగా యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ 356 అంటే రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్స్ రూల్ విధించేటప్పుడు లేదా బిల్స్ తిరిగి పంపించేటప్పుడు, నీట్ బిల్ కానీ ఇలాంటి బిల్స్ అప్పుడు, లేదా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి గవర్నర్కి మధ్య జరుగుతున్న ఇష్యూస్, ఇవన్నీ చూస్తుంటే గవర్నర్ అనేవాడు హీఈస్ యాక్టింగ్ యాజ్ అ డైరెక్ట్ ఏజెంట్ ఆఫ్ ద సెంటర్ ఇన్ ద స్టేట్ రాదర్ దాన్ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అని చాలా మంది స్టేట్ గవర్నమెంట్స్లో వాళ్ళు అంటున్నారు. వేరాజ్ గవర్నర్ ఈజ్ సేయింగ్, గవర్నర్స్ పొజిషన్ సపోర్ట్ చేసేవాళ్ళు, గవర్నర్స్ పొజిషన్ ఈజ్ నాట్ ఎ నామినల్ జస్ట్ నామినల్ పొజిషన్, హీఈస్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, హీ హ్యాస్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అండ్ గవర్నర్ కెన్ స్టాప్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. సో ఈ కాంట్రాస్ట్ జరుగుతుంది అనమాట, ఈ ఇష్యూ జరుగుతుంది. దీని మీద చాలా పెద్ద ఇంటర్వ్యూ ఇది, మీరు చదువుతూ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేసి దీని మీద ఒక పేజ్ రాయండి. ఎక్కువ రాయకపోయినా ఒక సింపుల్ పేజ్ గవర్నర్స్ పోస్ట్ మీద, ఓకేనా? ఒక చిన్న పేపర్ తీసుకుని ఇది చదివి దీనిలో మీకు ఏమర్థమైందో రాయండి. సో ఎప్పుడైతే మీరు రాయటం మొదలు పెడతారో అప్పుడు కొంచెం పర్ఫెక్షన్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. కీప్ రైటింగ్. ఓకే, తర్వాత రిపోర్టింగ్ ఆన్ వీల్డ్ ప్రిజుడిస్, ఇవన్నీ ఇష్యూస్ అనమాట, రకరకాల అంశాల్లో డిస్కషన్స్ రిపోర్టింగ్. ఇది ఈ ఆర్టికల్ చదివినా చదవకపోయినా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత హిందూ పేపర్లో పేజ్ నెంబర్ 12, పేజ్ నెంబర్ 13, వరల్డ్ పేజ్ లేదా ఇంటర్నేషనల్ పేజ్ అంటాం ఒక పేజ్ని, ఒక పేజ్ని వరల్డ్ పేజ్ లేదా ఇంటర్నేషనల్ పేజ్ అంటాం. ఈరోజు ఇంటర్నేషనల్ పేజ్లో అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్ ఒక మాట అన్నారు, ఇండో పసిఫిక్ రీజియన్ విల్ షేప్ ద సెంచురీ అని. ఇండో పసిఫిక్ రీజియన్ విల్ షేప్ ద సెంచురీ అని చెప్పన్నారు. సో దీన్ని మీరు డీటెయిల్గా చదువుకోవాలి, ఇండో పసిఫిక్ రీజియన్ విల్ షేప్ ద సెంచురీ అనే కాన్సెప్ట్. మీకు తెలుసు రష్యాకి ఉక్రెయిన్కి పడట్లేదు, ఎప్పుడైనా రష్యా ఉక్రెయిన్ మీద పూర్తి స్థాయి యుద్ధం చేసి యుక్రెయిన్ ఆక్యుపై చేస్తుందని న్యూస్ వస్తుంది. మేజర్ ఇష్యూ ఏంటంటే అసలు ఉక్రెయిన్ నేటోలో జారకూడదని రష్యా కోరిక అనమాట. ఎప్పుడైనా రష్యా పక్కలో బల్లలా తయారవుతుంది. నేటో అంటే ఏంటి? అమెరికా అండ్ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్, ఇవి వచ్చేసే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మేజర్ ఇష్యూ రష్యా కావాలని ఇప్పుడు బెలారస్తో మిలిటరీ డీల్స్ అయి చేస్తుంది. అంటే ఏంటి?
నేను ఏ క్షణమైనా ఉక్రెయిన్ అటాక్ చేయొచ్చు అని భయం పెట్టడం, ఒక ప్రెజర్ పెట్టడం అనమాట. సో దీనికి సంబంధించి రష్యా ఉక్రెయిన్ మధ్య ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్, ఇక్కడ బ్లింకెన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇండో పసిఫిక్ రీజన్ విల్ షేప్ ద సెంచురీ. అమెరికా ఇండో పసిఫిక్ రీజన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది, రీసెంట్ గా క్వాడ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతుంది. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, ఇండియా అమెరికా ఆస్ట్రేలియా జపాన్ ఉన్నారు దీనిలో. క్వాడ్ లో ఇండియా అమెరికా ఆస్ట్రేలియా జపాన్ ఉన్నారు. తర్వాత రష్యా ఉక్రెయిన్ ఇష్యూ, ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఓకే, తర్వాత ఇండోనేషియా టు బై 42 రఫేల్ ఫైటర్ జెట్స్, ఇండోనేషియా టు బై 42 రఫేల్ ఫైటర్ జెట్స్. తర్వాత బిజినెస్ పేజ్లో కూడా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే చూసుకోండి, క్రిప్టో కరెన్సీ మీద, ఆర్బీఐ మీద, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే ఒకసారి చూసుకోండి.